పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటువేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆయనపై అనర్హత వేటువేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కార్యాలయానికి పిటిషన్ పంపించింది బీజేఎల్పీ. పోస్టులో వచ్చిన పిటిషన్ను స్పీకర్ కార్యాలయం స్వీకరించలేదు. దీంతో అనర్హత అంశంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది బీజేపీ. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటువేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆయనపై అనర్హత వేటువేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కార్యాలయానికి పిటిషన్ పంపించింది బీజేఎల్పీ. పోస్టులో వచ్చిన పిటిషన్ను స్పీకర్ కార్యాలయం స్వీకరించలేదు. దీంతో అనర్హత అంశంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది బీజేపీ. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటువేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఆ రోజా కొన్ని రోజుల క్రితం బీజేపీ పక్షాన బీజేఎల్పీ దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పిటిషన్ అనర్హత పిటిషన్ ని స్పీకర్ కార్యాలయంలో ఇవ్వడానికి వెళ్తే స్పీకర్ కార్యాలయ సిబ్బంది తీసుకున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ కార్యాలయానికి పోస్ట్ లో పంపించాలని చెప్పేసి బీజేఎల్పీ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పీకర్ కార్యాలయానికి పిటిషన్ ని పోస్ట్ లో పంపించినటువంటి నేపథ్యం, అయితే స్పీకర్ కార్యాలయానికి పోస్ట్ లో వెళ్ళినటువంటి పిటిషన్ ని కార్యాలయ సిబ్బంది తీసుకోలేదని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం, ఆ యొక్క పిటిషన్ ని స్వీకరించకుండా తిప్పి పంపించినట్టు తెలుస్తుంది. సో బీజేపీ వర్గాలు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. ఏదైతే తమకు బీజేపీ తరఫున పిటిషన్ పంపించామో ఆ పిటిషన్ ని స్పీకర్ కార్యాలయం స్వీకరించలేదు, దాన్ని రిటర్న్ పోస్ట్ లో పంపించినటువంటి నేపథ్యం ఉంది. సో ఇందులో ఈ నేపథ్యంలో బీజేపీ ఈ విషయంలో ఏదైతే పిటిషన్ ఇవ్వడం జరిగిందో దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఆ పిటిషన్ ని స్పీకర్ తీసుకున్నటువంటి పరిస్థితిలో కోర్టుకు వెళ్లి స్పీకర్ కి ఆదేశించే విధంగా ఏదైతే అనర్హత పిటిషన్ ఉందో ఆ పిటిషన్ ని స్వీకరించాలని చెప్పేసి స్పీకర్ కి ఆదేశించాలని చెప్పేసి బీజేపీ కోరాలని చెప్పేసి నిర్ణయించింది. దీన్ని కోర్టులో వేయాలని చెప్పేసి పిటిషన్ వేసి స్పీకర్ కి ఆదేశించే విధంగా ఆ పిటిషన్ వేయాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. సోమవారం రోజు పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. రోజా ఏదైతే స్పీకర్ కార్యాలయం తిరస్కరించినటువంటి పిటిషన్ ఏదైతుందో దాన్ని స్వీకరించాలని చెప్పేసి కోర్టు ద్వారా స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసే స్పీకర్ కి సూచనలు ఇప్పించే విధంగా బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా సోమవారం పిటిషన్ వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. రోజా రైట్, థ్యాంక్ యూ మహేష్.